Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ రూట్లోకి వచ్చేస్తున్న మోదీ. ఏపీ సీఎం వైఎస్ జగన్ పదవి చేపట్టి రెండేళ్లే దాటింది. పరిపాలన అనుభవం కూడా పెద్దగా లేదనే చెప్పాలి. ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, అంతకుముందు ఐదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. అయితే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించి జనహృదయ నేతగా తనువు చాలించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కావడమే జగన్ రాజకీయ అడుగుకు ప్రధాన కారణం. అలాంటి యువ నేత ఎన్నికలకు ముందు పాదయాత్రలో తాను ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడమే ఏకైక ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉన్నా లెక్క చేయకుండా మొండిగా ధైర్యంగా జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఇచ్చుకుంటూ పోతున్నారు. వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకే చేరేలా జగన్ అందేలా చేస్తున్నారు. రూపాయి ప్రభుత్వం ప్రజలకు ఖర్చు పెడితే చివరికి కిందకు చేరేది 5 పైసలే అని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గతంలో చెప్పారు. అందుకే ఏ సర్కార్ సంక్షేమ కార్యక్రమం అమలు చేసినా అధికారులకు పండుగగా మారేది, లబ్ధిదారులకు మాత్రం ఒరిగేది ఏమీ ఉండేది కాదు. ఇది గమనించిన జగన్ మధ్యలో ఎలాంటి దళారి లేకుండా సాంకేతికతను అందిపుచ్చుకుని నేరుగా లబ్ధిదారు అకౌంట్లోకి నిర్దేశిత సొమ్ములు చేరేలా విధానం అమలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విధానం అధ్యయనం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులైన 9.75 కోట్ల మంది లబ్ధిదారులైన రైతులకు సొమ్ములు నేరుగా వారి అకౌంట్లోకి డబ్బు బదిలీ చేశారు. ఇకపై కేంద్ర సంక్షేమ పథకాలు ఇదే మార్గంలో లబ్ధిదారులకు అందే కార్యక్రమాలు వేగవంతం కానున్నాయి. మొత్తానికి జగన్ రూట్ వచ్చే ఎన్నికల నాటికి దేశంలో పాలకులు మరింతమంది అమలు చేసేలాగే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.